పరిస్థితి. దాదాపు 100 మంది వైసీపీ నేతలు కార్యకర్తలు ఒక బిల్డింగ్ ఎక్కి యువగళం పాదయాత్ర వచ్చే దారిలో ఉండి అక్కడి నుంచి షోడా సీసాలు అలాగే రాళ్లు పేడ కొట్టి గాయపరిచిందే కాకుండా మళ్ళీ తిరిగి కేసులు పెట్టడానికి కూడా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా తప్పుపడతా ఉన్న పరిస్థితి. అయితే ఆ యువగళం వాలంటీర్లపై కూడా 307 కేసులు పెడుతున్నట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అంటే 50 మంది వాలంటీర్లను అదుపులోకి తీసుకున్నారు ప్రధానంగా. అలాగే అదే సమయంలో అక్కడ వైసీపీ నేతలు కార్యకర్తలు జెండాలు పట్టుకుని షోడాశీసాలు పట్టుకుని బిల్డింగ్ ఎక్కి యువగళం పాదయాత్రపై దాడులు చేస్తే వారిని ఇంతవరకు కూడా ఎక్కడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి లేదు. దీనిపైనే తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే పార్టీ అధినేత చంద్రబాబు ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనలో ఉంటే యువగళం క్యాంప్ సైట్ నుంచి పూర్తి సమాచారాన్ని చంద్రబాబు కూడా సేకరించడం జరిగింది. అక్కడ ఏం జరిగింది, నిన్న జరిగిన ఘటనకు సంబంధించి కానివచ్చు, అర్ధరాత్రి పోలీసులు క్యాంప్ సైట్కు వచ్చి బలవంతంగా వాలంటీర్లను కొట్టి స్టేషన్ల చుట్టూ తిప్పడం కానివచ్చు, అన్ని అంశాలపై కూడా పార్టీ అధినేత చంద్రబాబు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఏం చేయాలి, నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి, ఏంటి అనేది కూడా పార్టీ అధినేత ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా నేతలతో కూడా ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూనే ఉన్నారు. మరోవైపు క్యాంప్ సైట్ లో లోకేష్ బస్ చేసి ఉంటే అక్కడికి వాళ్ళ తెల్లవారుజామునే భారీ సంఖ్యలో పోలీసులు చేరుకుని నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా కూడా మనకు సమాచారం.